नमस्ते अन्ना अंदर की नमस्कार हाला फिब्रवरी सदर्भंग कुवैट प्रजल यूसफ कार्गो वारु शुभाकांक्षलु की पंपिस्तु उन्ना विलुवैन वस्तुवुलनु जाग्रत्तगा भद्रंगा पैकिंग चेसी मी इंटिकी चेरुस्तारु सरसमैन धरलके वीरु कार्गो सेवलु अंदिस्तु उन्नारु ए कार्गो मरियु सी कार्गो कलदु कैतान मरियु मालिया प्रांतालो यूसफ कार्गो उंदी इंकेंदुकु आलस्यं स्क्रीन मीद कनपड़े नंबर्लकु वेंटने संप्रदिंचंडि नमस्ते अन्ना अंदरिकी नमस्कारं कुवैट प्रवासुडिनी मिनिस्ट्री आफ् इंटीरियर अधिकारुलु अरेस्ट चेशारु अलागे विवरालेकि वेल्ते आयोक्क प्रवासुडु कुवैट कंपनी कुवैट यजमानी दग्गर चाला संवत्सरालुगा अकौंटेंट गा पनिचेस्तू उन्नाडु अकौंटेंट गा पनिचेस्तू उन्नप्पुडु अतनु गत कोन्नेळ्ल क्रितं नुंचि तन योक्क खातालकु तम योक्क देशानिकि मनं चूसुकुंटे 56,000 दिनार्लनु अक्रमंगा तरलिंचडं जरिगिंदि अलागे ई योक्क विषयान्नि गुर्तिंचिन अधिकारुलु इतनु इंत डब्बु एला पंपिस्तू उन्नाडनि चेप्पि अतनि पैनैते निगा पेट्टि अतनि विवरालनु अयिते पूर्तिगा परिशीलिंचडं जरिगिंदि पूर्तिगा परिशीलिंचिन तर्वात अतनु कंपनीलो अकौंटेंट गा पनिचेस्तू उन्नप्पुडु कुवैट यजमानी मनं चूसुकुंटे मुंदुगाने चेक्कुल मीद सैन चेसि वेल्लिपोतादु अलागे ఆ యొక్క సంతకం ఏదైతే ఉందో ఆ యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి కొన్ని చిక్కులపైన అతను సంతకాలు చేసి అక్రమంగా డబ్బును తన యొక్క దేశానికి తరలించాడని చెప్పి పోలీసులు గుర్తించారు అలాగే కువైట్ యజమానికి కూడా అధికారికంగా ఫిర్యాదు చేయలేదని చెప్పి అతని యొక్క ఖాతా వివరాలు తనిఖీ చేసిన తర్వాత అతను తన యొక్క జీతం కంటే 56,000 దినార్లు ఎందుకు ఎక్కువగా పంపించాడని చెప్పి మేము విచారణ చేపట్టిన తర్వాత అతను ఫోర్జరీ చేసి సంతకాలు ఫోర్జరీ చేసి తన యొక్క దేశానికి నిధులను తరలించాడని చెప్పి అలాగే సిఐడి పోలీసులు కువైట్ లో అతనికి ఇంకా ఎవరైనా సహకరించారా అలాగే తనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మేము చూస్తూ ఉన్నామని చెప్పి అలాగే కువైట్ యజమాని అధికారిక ఫిర్యాదు ఇచ్చిన తర్వాత అతనిపైన మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రస్తుతానికి అతను 56,000 దినార్లు ఫ్రాడ్ చేశాడు కువైట్ యజమాని దగ్గర గత కొన్నేళ్లుగా పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి కువైట్ యజమాని ఫిర్యాదు వెనక్కి తీసుకోవడం గాని లేకపోతే ఫిర్యాదు చేయకుంటే గాని అతన్ని వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి కువైట్ యజమాని ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సి ఉంది ఎంతో నమ్మకంగా అకౌంటెంట్ గా కువైట్ యజమాని అతన్ని నమ్మి పూర్తిగా తన యొక్క అకౌంటెంట్ కు సంబంధించిన బాధ్యతలన్నీ తన పైన పెడితే అతను మోసం చేశాడని చెప్పి కువైట్ యజమాని కూడా బాధపడుతూ ఉన్నాడు నా యొక్క కంపెనీలో ప్రతి ఒక్క విషయం ఆ యొక్క ప్రవాసుడికి తెలుసని చెప్పి అలాగే ప్రవాసుడు ఏ దేశానికి సంబంధించిన వాడని చెప్పి పోలీసులు తెలియజేయలేదు అలాగే కువైట్ లో మనం చూసుకుంటే లక్షల మంది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు మీరు పనిచేస్తూ ఉన్న చోట నమ్మకంగా అయితే పని చేయండిన్న మనం ఏదైనా ఇటువంటి అవకతవకలు చేసినప్పుడు ఈ రోజు దొరకకపోయినా సరే ఏదో ఒక రోజు దొరకాల్సి వస్తుంది అలాగే ఈ ప్రవాసుడు కూడా మనం చూసుకుంటే గత కొన్నేళ్లుగా అయితే 56,000 దినార్లనైతే మోసం చేసి తన యొక్క అకౌంట్లోకి మళ్ళించుకున్నాడు కాబట్టి ఇటువంటి విషయాలలో అందరూ జాగృతగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్।